హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం, డీసెంట్రలైజేషన్ తోనే అభివృద్ధి అని 13 జిల్లాలను 26 జిల్లాలు అయ్యాయి అని అంటే మీ జగన్. కొత్తగా ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు. వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్. రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయంటే మీ జగన్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్పోర్ట్లో విస్తరణ అంటే మీ జగన్. కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1గా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామంటే కారణం మీ జగన్. మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా, మేనిఫెస్టో అంటే రంగురంగుల కాగితాలు ఇచ్చేవాళ్ళు, రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు టీవీలలో ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది, పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుతుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలు రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది, వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా.